గారు మీ నోట్ నుంచి వినాలనుకున్నది ఏంటంటే, అందరూ మూవీస్ ఇవన్నీ రెగ్యులర్గా మీకు వచ్చే క్వశ్చన్స్ మీరు చెప్పే ఆన్సర్స్. రీసెంట్గా అంటే ఒక జర్నలిస్ట్గా, మీరు జర్నలిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నాను, రీసెంట్గా మీరు వినే ఉంటారు ఒక న్యూస్, కుక్కని పట్టుకొని బయటకు వెళ్తుంటే కుక్కని ప్లస్ మనిషిని కొట్టి చావబెట్టేసి వెళ్ళిపోయారు, రహ్మత్ నగర్లో జరిగింది, మీరు విన్నారా? అంటే ఇక్కడ ఎలా ఉందంటే, నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ రెండు రకాల జనాలు ఉంటారు. ఉదాహరణ, నిన్న నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఓకే, నా కార్ తీస్తూ ఉండు, నాది పెద్ద కార్ కాబట్టి రివర్స్ తీయరాదు, ఎదురుగానే వెళ్ళాలి. అక్కడ ఒక షాప్ ముందు ఒక ఆటో ఆగింది, ఆటోలో పై దాకా బస్తాలు ఉన్నాయి, ఓకే, పైన ఒక 5 బస్తాలు దిగిన దాకా వెయిట్ చేశాను, వెయిట్ చేసి తీస్తాడేమో తీయట్లేదు. అదే షాప్కు ఎదురుగా స్కూటర్స్ ఉన్నాయి, అక్కడ స్కూటర్స్ ఉన్నాయి, కొంచెం ఆ స్కూటర్స్ పక్క పెట్టుకొని పక్క పెడితే మన కార్ వెళ్ళిపోద్ది, లేదా ఈ స్కూటర్స్ పక్క పెట్టి ఆటో జరిపితే ఇటు నుంచి వెళ్ళిపోద్ది, అవకాశం ఉంది. చెప్పా రావట్లేదు, హార్న్ మీద చేయిపెట్టాను, మొత్తం షాప్ వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక కుర్రా నాతో గొడవ పడడానికి వస్తాను, మా సార్ ఫోన్ డిస్టర్బ్ అయింది అంటాడు. అసలు అర్థం కాలేదు, అరే ఇప్పుడు నేను 20 మినిట్స్ అయిందిరా వెయిట్ చేయబట్టి, నేను హార్న్ కొడితే ఫోన్ డిస్టర్బ్ అయింది అంతే ఫీల్ అవుతున్నాను, మరి నేను మనిషిని కదా నాకు పని కాదు. ఇంకోటి ఫస్ట్ హార్న్ కొట్టినప్పుడు ఆటోలో ఒక అతను ఒక తీద్దాం అనుకోలే, కేర్లెస్ అంటే ఇక్కడ ఏంటంటే అతనికి అతనిది కరెక్ట్, వెయిట్ చేయలేడా కాసేపు మనం ఆటో ఆపుకొని వర్క్ చేసుకుంటున్నాం అని అతనిది కరెక్ట్, నా సైడ్ ఏంటి నాది కరెక్ట్. సో సమాజం అలా ఉండే, ఎందుకు చెప్తుంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాంటే సమాజం అలా ఉంటుంది, చాలామంది గొడవపడడానికి సిద్ధంగా ఉంటారా అనిపిస్తుంది, పని కట్టుకొని గొడవపడడానికి సిద్ధంగా ఉంటారా అనిపిస్తుంది. ఇక కూడా అంతే, అతను కుక్కను తీసుకొని వస్తున్నాడు, అతనికి ఏంటంటే నా కుక్క నా ఇష్టం, కాలనీలు తిరిగే రైట్స్ లేవా అని. ఆ ఎదుటి వాళ్ళకి ఏంటంటే కుక్క అంటే భయం, వాళ్ళు చెప్పి ఉంటారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్, కుక్క అంటే భయం. ఇంకోటి ఈ మధ్యలో కొంచెం ఎక్కువైపోయింది కదా, కుక్క బైట్ చేయడం చాలా ఎక్కువ, చంపేయడం చూస్తాను. సో వాళ్ళ భయం వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే అందరూ అలా అని కాదు, ఈ మధ్యలో కొంత నేను ఇటు చూస్తాను కాలనీలో కుక్కను తీసుకుని వెళ్ళిపోతుంటాను, నేను యుఎస్ వెళ్ళా, కుక్కను తీసుకెళ్ళిన ప్రతి వాళ్ళ చేతిలో క్యారీ బ్యాగ్ ఉంటుంది, ఎక్కడ కుక్క షిట్ పోయినా ఆ కవర్ వేసుకొని అట్లా చేతి వారు తీసి కవర్ ఇట్లా అంటారు, డస్ట్బిన్లో వేస్తారు నీట్గా, ఇట్లా మన దగ్గర అట్లా ఏం చేయరు. ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా కుక్కను తీసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ షిట్ పోతుంది. ఎప్పుడైతే మనం కుక్కను పెంచుకుంటున్నామో ఆ బాధ్యత తీసుకుంటూ పెంచాలి, లేకపోతే పెంచొద్దు, పబ్లిక్ మీద వదిలేయద్దు. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి భయం ఉంటుంది, ఇంకోటి ఏం చేస్తారు అదేమో పరిగెత్తుకుంటే మీదకి వస్తుంది, నీకు ప్రేమ ఉండొచ్చు వాడికి భయం ఉంది కదా, ఎదుటి మనిషికి ప్రేమ ఉండాలని లేదు కదా, భయం ఉంటుంది. కొందరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళ తప్పు కదా వాళ్ళ తప్పు కదా, క్యారెక్టరైజేషన్ చెప్తున్నారు, రెండు క్యారెక్టరైజేషన్స్, నా కుక్క అంటేనే భయం, నా హార్ట్ బీట్ పెరిగిపోద్ది, అప్పుడు నువ్వు నా మీదకి వస్తే నాకు భయం అయింది కదా, సో నా కోణం ఇది ఉంటుంది, నీ కోణం ఏంటంటే నువ్వు ఎందుకు భయపడుతుంది, నన్ను ఏమనదు, చూడడానికి అట్లా కనిపిస్తుంది, నేను రోజు దీన్ని ఎత్తుకుంటా హగ్ చేసుకుంటా ముద్దులు పెట్టుకుంటా నీకు ఉంటుంది. సో ఈ క్యారెక్టరైజేషన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇవి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా నేచర్కి తగ్గట్టుగా ఉండాలి తప్ప, నేచర్ విరుద్ధంగా ఎవరుంటే వాళ్ళే తప్ప అవుతారు ఇక్కడ, ఈ రెండింటిలో ఎవరు నేచర్ విరుద్ధంగా ఉన్నారని వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సో.